అక్రమాస్తుల కేసులో అరెస్టైన నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ను హైదరాబాద్ తరలిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇవాళ కోర్టుకు సెలవు కావడంతో ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి ముందు ప్రవేశపెట్టనున్నారు. నిన్న నిజామాబాద్ లోని నరేందర్ ఇళ్లలో ఏసీబీ సోదా నిర్వహించింది. ఈ సోదాల్లో ఆయన పేరుపై 6 కోట్ల పైచిలుకు ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. నరేందర్ ఇంట్లో 2 కోట్ల 93 లక్షల నగదు, 51 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 1 కోటి 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, 1 కోటి 98 లక్షల విలువైన స్థిరాస్తులు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన నరేందర్ను విచారించేందుకు సిద్దమైన ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టి కస్టడీకి కోరనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి చెప్పండి అప్డేట్స్. శిలా, నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ ను హైదరాబాద్ కు ఏసీబీ అధికారులు తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజు నాంపల్లి ఏసీబీ కోర్టులో అవినీతి అధికారి నరేందర్ ను ప్రవేశపెట్టబోతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు కోర్టుకు సెలవు దినం కావడంతో జడ్జి ఇంటి ముందు ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. నిన్న నిజామాబాద్ లో 3 చోట్ల, నిర్మల్లో 1 చోట, 4 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ఈ దాడుల్లో అవినీతి సొమ్మును గుర్తించారు. అక్రమ ఆస్తులు, అదేవిధంగా అక్రమ సంపాదనకు సంబంధించిన డబ్బుతో పాటు బంగారు ఆభరణాలు, అదేవిధంగా విలువైన డాక్యుమెంట్లను, అదే పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది. 6.7 కోట్ల నగదును, అదేవిధంగా ఆస్తులు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు నిన్న ధృవీకరించిన పరిస్థితి నెలకొంది. ఏకకాలంలో 4 చోట్ల దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు వారికి నగలతో పాటు విలువైన పత్రాలు, బంగారు నగలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది. నరేందర్ ఇంట్లో 2.93 కోట్ల నగదు, 51 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 17 ప్రాంతాల్లో స్థిరాస్తులను గుర్తించారు. వాటికి సంబంధించిన 1.98 కోట్ల నగదు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు ధృవీకరించిన పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్ కార్పొరేషన్ లో చిరుద్యోగిగా ప్రారంభించిన నరేందర్ ఒకేసారి కోట్లాది రూపాయలకు పడగలెత్తడం అక్రమ ఆస్తులు సంపాదనపై ఏసీబీ దృష్టి సారించింది. ఏసీబీ డీజీ ఆనంద్ ఆదేశాల మేరకు నిజామాబాద్ లో పనిచేస్తున్న నరేందర్ ఇంటిపై సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు కీలక అంశాలను కూడా, కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ రోజు రేపు సెలవు దినాలు కావడంతో సోమవారం రోజు మరిన్ని సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. బ్యాంకుకు సంబంధించిన లాకర్లను కూడా తెరిచి వీరి కుటుంబ సభ్యులు, వీరి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఏసీబీ అధికారులు ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత తదుపరి నిర్ణయం, జడ్జి తీసుకునే నిర్ణయం మేరకు జడ్జి నరేందర్ ను తిరిగి అదుపులో తీసుకుని విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. శీల, రైట్, థ్యాంక్ యూ భూపతి. అది అడిగి తీసుకున్నాం.